కొత్త పార్టీని పెట్టినందుకుగాను పలువురు వేదికపైకి వచ్చి కమల్కు అభినందనలు తెలిపారు. వేదికపైకి వచ్చిన వారందరినీ కమల్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని నవ్వుతూ పలకరించారు. పార్టీ పేరు ప్రకటించే ముందు కొద్దిసేపు కమల్ మాట్లాడారు. పార్టీ ఏర్పాటు తనకు ఎన్నో ఏళ్ల లక్ష్యమన్నారు. ఇది మీ పార్టీ, ప్రజల పార్టీ, నేనిందులో ఓ భాగం మాత్రమే. ఇక్కడికి వచ్చిన చాలామంది నాయకుల ముఖాలను నేను చూశాను. ఇక్కడికి వచ్చింది నేను మీరు చెప్పేది వినడానికి, మీకు నేనేదో చెప్పడానికి కాదు. ప్రజలకు సలహాలు చెప్పే నాయకుడిని కాదు, ప్రజల నుంచి సలహాలు తీసుకునే వ్యక్తిని. ఈ ఒక్కరోజుతోనే కార్యక్రమం ఆగిపోదు. నేను నాయకుడిని కాదు, ప్రజల చేతిలో ఉపకరణాన్ని. మీకు సేవ చేసేలా నన్ను మార్గదర్శనం చేయండి. నేడు రాష్ట్రం అవినీతితో రగిలిపోతోంది. నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు, మీ సలహాలు తీసుకునేందుకు వచ్చాను. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా అభిమతమని కమల్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.